हेलो व्यूअर्स वेलकम बैक टू आवर चैनल तेलुगु डोस। सो व्यूअर्स नेनु इप्पुडु इवाल डेप्रिसिएशन चैप्टर स्टार्ट చేయబోతున్నాను। ఆల్రెడీ డెప్రిసియేషన్ చాప్టర్ మీద 2 వీడియోస్ పోస్ట్ చేశాను। ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో పెడతాను। అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ కంప్లీట్ చేసేసుకున్నాం మనం సిలబస్। నౌ అకౌంట్ స్టార్ట్ చేస్తున్నాను। సో ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, వాచ్ చేయండి। ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి టైపే మీకు ఎగ్జామ్ లో వస్తాయి। సో లెట్స్ సీ। క్వశ్చన్ వచ్చేసి రమణ అండ్ బ్రదర్స్ పర్చేస్డ్ ఫర్నిచర్ ఫర్ 22,000 ఆన్ 1st July 2009. Erection charges paid for 3,000 and paid for carriage 5,000. Depreciation is to be charged at the rate of 10% on original cost method. సో ఇక్కడ నేను చూసుకోవచ్చు ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటే స్ట్రేట్ లైన్ మెథడ్। సో స్ట్రేట్ లైన్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. అడిషన్స్ ఆర్ మేడ్ ఆన్ టు ది అసెట్ ఫర్ 10,000 అండ్ 1st April 2010. Show the furniture account for 3 years, assuming that accounts are closed on 31st March every year. సో మీకు ఆల్రెడీ క్వశ్చన్ అర్థమైంది కదా, 2009 లో July 1st కి మషిన్ ఒక ఫర్నిచర్ పర్చేసుకున్నారు రమణ బ్రదర్స్ 22,000 కి. అండ్ ఎరెక్షన్ చార్జెస్ పేడ్ క్యారేజ్ ఇవన్నీ పెట్టారు ఆ ఫర్నిచర్ కి. ఇప్పుడు వాళ్ళు 3 years అకౌంట్స్ చేయమంటారు. సో 3 years అకౌంట్స్ మనము చెయ్యాలి. సో ఈ విధంగా ఫార్మాట్ వచ్చేసి ఫర్నిచర్ అకౌంట్ అని పెట్టి డేట్ పర్టికులర్స్ JF నంబర్ అమౌంట్ డెబిట్ సైడ్, సేమ్ క్రెడిట్ సైడ్ లో డేట్ పర్టికులర్స్ JF అమౌంట్ అని పెట్టుకోవాలి. సో డెబిట్ క్రెడిట్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారు పర్చేజ్ ఫర్నిచర్ ఆన్ 1st July 2009. సో డేట్ రాసుకోవాలి ఏ డేట్ కి పర్చేస్ చేశారో. సో 2 bank accounts. సో మీరు పర్చేస్ చేసుకున్నారు కాబట్టి 2 bank account అని పెట్టుకుని ఎంత అమౌంట్ 22,000 రాసుకోవాలి. అండ్ ప్లస్ ఎరెక్షన్ చార్జెస్ అంటే ఇప్పుడు ఆ ఫర్నిచర్ తేయడానికి మీకు 3,000 క్యారేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అయింది. సో అమౌంట్ రాసుకోవాలి. టు ఎరెక్షన్ వచ్చేసి 3,000 అండ్ క్యారేజ్ వచ్చేసి 5,000. సో టోటల్ సమ్అప్ చేస్తే 30,000 అయింది ఆ ఫర్నిచర్ మీకు వాల్యూ వచ్చేసి. అయితే ఇప్పుడు ఇయర్ ది మీరు డెప్రిసియేషన్ చేయాలి కాబట్టి సో 31st నెక్స్ట్ ఇయర్ 31st 3rd అంటే March 31st 2010 కి డెప్రిసియేషన్ అవుతుంది. ఏమండాలి బై డెప్రిసియేషన్ అకౌంట్ అని పెట్టి ఫర్నిచర్ అమౌంట్ వచ్చేసి 30,000. సో వాళ్ళు ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నారు కాబట్టి స్ట్రేట్ లైన్ మెథడ్ చేయాలి. పర్సంటేజ్ 10% ఇచ్చారు. సో 10/100. సో ఎప్పుడు మీరు ఎప్పుడు కొన్నారో 31st March వరకు ఎన్ని మంత్స్ అయింది చూసుకోవాలి. సో టోటల్ 9 months అయింది. సో 7th month కంప్లీట్ గా, 8th month, 9th month, 10th month, 11, 12 అండ్ 1, 2, 3. సో టోటల్ 9 months అయింది. అందుకోసమే 9/12 అని రాసుకోవాలి. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 2,250 అమౌంట్ వస్తుంది. అండ్ ఇక్కడ టోటల్ 30,000 ఉంది, ఇక్కడ ఓన్లీ 2,250 ఉంది. సో 30 - 2,250 చేస్తే మీకు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని 27,750. ఈ విధంగా క్యారీ డౌన్ అయింది. ఇప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ సేమ్ అమౌంట్ 30,000 ఈక్వల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు సో 31st 3 2010 కాబట్టి నెక్స్ట్ మంత్ వచ్చేసి ఏప్రిల్, 1st 4 2010. ఇక్కడ ఏం క్యారీ డౌన్ అయిందో ఇక్కడ బ్రాడ్ డౌన్ అవుతుంది నెక్స్ట్ మంత్ కి. సో టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ పెట్టి 2 బ్రాడ్ డౌన్ అని పెట్టుకుని అమౌంట్ రాసేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఒకటి ఇచ్చారు ఏంటంటే additions are made to the asset for 10,000 on 1st April 2010. సో ఆ ఇయర్ లో ఫర్నిచర్ కి 10,000 అడిషనల్ అమౌంట్ ఇచ్చారు. అందుకోసమే 2 bank account అని పెట్టి 10,000 రాయాలి. ఇప్పుడు సేమ్ స్ట్రేట్ లైన్ మెథడ్ అంటే ఒక ఒరిజినల్ కాస్ట్ మీద డెప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ చేయాలి. సో ఒరిజినల్ కాస్ట్ ఫర్నిచర్ వచ్చి 30,000 ఇంటూ పర్సెంటేజ్ వాళ్ళు ఇచ్చారు 10/100 = 3,000. అండ్ అడిషనల్ టు April 1st కి వాళ్ళు ఇంకొకటి కూడా చేశారు, దాని డెప్రిసియేషన్ కూడా చేయాలి. సేమ్ 10% మీద చేయాలి. సో 10,000 ఇంటూ 10/100 1,000. సో 3 + 1 = 4,000 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ టోటల్ చేస్తే 37,750 అమౌంట్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ 4,000 ఉంది. సో రెండు డిఫరెన్స్ చేస్తే క్యారీ డౌన్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్ 33,750 వస్తుంది. ఇప్పుడు ఇవి రెండు టాలీ అయ్యాయి అంటే సేమ్ అయ్యాయి. ఇప్పుడు క్యారీ డౌన్ అమౌంట్ ని మీరు నెక్స్ట్ మంత్ రాసుకోవాలి అంటే 1st 4 2011 to balance brought down and పెట్టుకొని amount రాసేసుకోవాలి. And next year level తర్వాత 12 అంటే 31st 3 2012 అని పెట్టుకొని by depreciation అని పెట్టి ఒరిజినల్ కాస్ట్ ఫస్ట్ నుంచి ఒక అమౌంట్ మీద ఒరిజినల్ కాస్ట్ మీద చేయాలి. దాన్ని స్ట్రేట్ లైన్ మెథడ్ అని అంటాము. సో 30,000 into percent 10/100 is equals to 3,000 and 10,000 into 10/100 చేస్తే 4,000 వస్తుంది. అండ్ 33,750 మైనస్ 4,000 చేస్తే మీకు క్యారీ డౌన్ వచ్చేసి 29,750. సో ఈ క్యారీ డౌన్ అమౌంట్ ని మీరు నెక్స్ట్ మంత్ April 1st కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకుంటే అయిపోతుంది. ఇలా వాళ్ళు 3 years చేయమన్నారు కాబట్టి 10, 11, 12 వరకు మనం చేసేసాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్ లో అడుగుతారు. సో ఇవే ప్రాక్టీస్ చేయండి థరోగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.